వారి కామేశ్వరరావు వినిపించే కథలు వినిపించే కథలు వినిపించే కథలు. నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 446వ వినిపించే కథ VK446 శ్రీ ఆర్సి కృష్ణస్వామిరాజుగారి కథ మూగ కళ్ళ ఊసులు. రచయిత శ్రీ ఆర్సి కృష్ణస్వామిరాజుగారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. గతంలో వారి కథలు నమ్మకమే నాన్న VK 362గా, మస్తాన్ రెడ్డి VK 372గా, డబ్బు పాపిష్ఠిది VK 421గా వినిపించాను కదా. వారి ఈనాటి కథ మూగ కళ్ళ ఊసులు. నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను. తన ఆఫీస్ రూమ్లో ఓ కొత్త ఇంటికి డిజైన్ వేస్తూ ఉన్నాడు స్ట్రక్చరల్ ఇంజనీర్ నవీన్. పుస్తకాల సంచి సోఫాలో పడేసి ఘల్ ఘల్ గజ్జల శబ్దంతో పరుగులు తీస్తూ వచ్చింది 12 ఏళ్ల కూతురు మధుమిత. తలెత్తి చూశాడు, నిండు పున్నమిల మిలమిలా మెరుస్తూ ఉంది మధుమిత ముఖం. మనం బొంబాయి వెళ్ళాలి నాన్న అంది. ఎందుకమ్మా అడిగాడు. ఈరోజు మా బళ్ళో బొంబాయి తెలుగు కళాసమితి వారు పాటల పోటీలు పెట్టారు, నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ సమితి ఆవిర్భావ దినోత్సవం నాడు నాకు బొంబాయిలో బహుమతి ఇచ్చి సన్మానం చేస్తామన్నారు. రాను పోను ఫ్లైట్ ఛార్జెస్ నీకు నాకు ఇస్తామన్నారు, నవ్వుతూ చెప్పింది. కంగ్రాట్స్, ఖచ్చితంగా పెడదాం అని చెప్పేలోగా గుడుగుడుమని పరుగులెత్తింది అమ్మకి చెప్పడానికి. పిచ్చి పిల్ల, పాటలు పాడటం నేర్చుకోమని ఎప్పుడూ చెప్పలేదు, ఏ సంగీతం మాస్టర్ దగ్గర చేర్పించలేదు. తనకున్న శ్రద్ధ కొద్దీ టీవీలో చూసే ప్రావీణ్యం సంపాదించుకుంది. అయినా మల్లెలకు సువాసనలు వెదజల్లమని ఎవరు చెప్పారు, మృదుమధురమైన రాగాలు కోయమని కోకిలను ఎవరడిగారు అనుకుంటూ తనలో తనే అరనవ్వు నవ్వి పనిలో లీనమైపోయాడు. చెన్నై విమానాశ్రయంలోని బొంబాయి వెళ్లే విమానంలో అందరికన్నా ముందే తమ సీట్లలో కూర్చున్నారు నవీన్, మధుమిత. సీట్ల ముందు ఉన్న ఇంగ్లీష్ మ్యాగజైన్ తీసుకుని తిరగేస్తూ ఉన్నాడు. విమానం అద్దంలో నుంచి ప్రయాణికుల హడావిడి చూస్తూ ఉంది మధుమిత. చదవడానికి కొంచెం విరామం తీసుకుని మెడని గుండ్రంగా 3 సార్లు తిప్పుదామని తలెత్తాడు. చేతిలో టిక్కెట్లు పట్టుకుని సీట్ల కోసం వెతుకుతూ కనిపించాడు తన క్లాస్మేట్ మిథున్. అతడి పక్కనే పట్టుపావుడా జాకెట్టు తొలగిన 12 ఏళ్ల కూతురు అన్వేషి కూడా ఉంది. కబుర్లు చెప్పే కళ్ళు, ముద్దమందారం లాంటి ముఖం చూడముచ్చటగా ఉంది. నవీన్ ఆలోచనలు మేఘాలు కదిలినట్టు చిన్నగా గతంలోకి వెళ్ళాయి. ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లోని గ్రామాలు అవి. అక్కడ అందరూ జీడి మామిడి పండించే వ్యవసాయ ఆధారిత కుటుంబీకులే. ఆ ఊళ్ళ మధ్యన ఓ పెద్ద గుట్ట ఉంది. ఆ గుట్టను ఆనుకుని చింత చెట్ల మధ్యన ముచ్చటగా 300 మంది పిల్లలుండే తెలుగు హైస్కూల్ ఉంది. దగ్గరలోనే తమిళనాడు రాష్ట్రం ఉండటంతో తెలుగు భాష చదవాలనుకునేవారు ఈ ఊళ్ళో చదువుతారు, తమిళ భాష చదవాలనుకునేవారు పక్క ఊళ్ళోని బడికి వెళ్ళి చదువుకుంటారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు 2 నెలల ముందు చింత చెట్ల కింద కూర్చుని లేత చింతకాయలు తింటూ ఉన్నారు పిల్లలు. హెడ్ మాస్టర్ పిల్లలందరినీ ప్రేయర్ హాల్ దగ్గరికి రమ్మనమన్నాడు. అందరూ పరుగులు తీశారు. వచ్చే ఆదివారం నాడు అందరం 10 మైళ్ళ దూరంలోని సురుటుపల్లి గుడికి విహారయాత్రగా వెళ్దామని చెప్పాడు. అందరూ గంతులేశారు. ఆదివారం నాడు వాళ్లకు తోచిన వంటలు చేసుకొచ్చారు. యూనిఫారాలు లేకుండా మామూలు డ్రెస్సులు వేసుకుని రావడంతో ఒకరికొకరు కొత్తగా కనిపించారు. చాలామంది అబ్బాయిల ముఖాల్లో అప్పుడప్పుడే వస్తున్న మీసాలు మిలమిలా మెరిశాయి. కొత్తగా పైటలేసిన అమ్మాయిల్లో మేము ఎదుగుతున్నాం అనే సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. మగపిల్లల్లో చాలామంది తమిళ హీరోల మాదిరి డ్రెస్సులు వేసుకొచ్చారు. ఆడపిల్లలు కొందరు తెలుగు హీరోయిన్ల మాదిరి అలంకరించుకుని వచ్చారు. దొంగ చూపులు కొందరివి, దొరల చూపులు కొందరివి.
ఆంధ్ర సరిహద్దులో తమిళనాడు రాష్ట్రం ఊత్తుకోట దగ్గరలో ఉన్న గుడికి బస్సులో వెళ్లారు. పార్వతీదేవి వడిలో సేద తీరుతున్న అరుదైన శివుని దేవాలయం చూశారు. గుడి ముందర చెట్ల కింద కూర్చుని తెచ్చిన పలహారాలు తిన్నారు. బయలుదేరే ముందు అందరినీ ఒకచోట చేర్చిన హెడ్ మాస్టర్ పాటల పోటీ పెట్టాడు. 10 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో 3 తమిళం పాటలు పాడారు, మరో 2 హిందీ సినిమా పాటలు పాడారు. నవీన్ తన ఎడమచేత్తో గొంతు సవరించుకుని నిర్దోషి సినిమాలోని ఎన్టీఆర్ పాట మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథే విన్నారా పాడాడు. మిథున్ స్టైల్గా చేత్తో తల వెంట్రుకలు సర్దుకుంటూ స్టేజ్ పైకి వచ్చి మూగ మనసులు సినిమాలోని అక్కినేని పాట ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో పాట పాడాడు. ఫస్ట్ ప్రైజ్ మిథున్కు రాగా నవీన్కి 2nd ప్రైజ్ వచ్చింది. పిల్లలందరూ చప్పట్లు కొట్టారు. కాకుంటే నవీన్కి కొన్ని చప్పట్లయితే మిథున్కి బోరుడు చప్పట్లు. అందుకు బాధపడలేదు నవీన్, ఎందుకంటే తనకన్నా బాగా పాడాడు మిథున్. లేచి వెళ్ళి మిథున్కి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. పాడటంలో నా దరిదాపుల్లోకి కూడా రాలేని వాడివి నువ్వు అన్నట్లుగా మిథున్ చెయ్యి ఇవ్వలేదు. చిన్నగా పక్కకి తప్పుకున్నాడు. అందుకు చిందంబోలేదు నవీన్. నిజమే, నాకు ప్రాక్టీస్ అంతంత మాత్రమే. మిథున్లా పాడాలంటే చాలా కృషి చేయాలి. అంతేకాదు మిథున్కి మంచి గొంతు ఉండటం అనేది ప్రకృతి ఇచ్చిన వరం అనుకున్నాడు. టెన్త్ పూర్తయింది. 2 మంచి మార్కులే వచ్చాయి. చిన్న సైజు పట్టణంలోని ఒక కాలేజీలో 2 ఇంటర్మీడియట్లో చేరారు. నిక్కర్ల స్థానంలో ప్యాంట్లు వచ్చాయి. నవీన్ మ్యాథ్స్ గ్రూప్ తీసుకోగా మిథున్ సైన్స్ గ్రూప్ తీసుకున్నాడు. కోఎడ్యుకేషన్ కాలేజీ అది. ఇంటర్ ఫైనల్ ఇయర్ పరీక్షలకు 3 నెలల ముందు వినోదయాత్రగా కాలేజీ తరఫున నెల్లూరు జిల్లాలోని పులికాట సరస్సు వద్దకు వెళ్లారు. తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్దది, దేశంలోనే 2వ పెద్దది ఆ సరస్సు. అందులో సముద్రపు నీరు మంచినీరు కలిసి ఉండటం వారికి భలే గమ్మత్తుగా అనిపించింది. అమ్మాయిలు స్టైల్ స్టైల్గా పోజులు పెడుతూ ఫోటోలు దిగారు. ఇసుక దిబ్బలపైన కూర్చున్న అమ్మాయిలు అబ్బాయిలు అక్కడికి దేశ విదేశాల నుంచి వచ్చిన పక్షుల్ని చూస్తూ ఉన్నారు. పొద్దుపోని కొందరు అక్కినేని స్టెప్స్ బాగా వేస్తాడా ఎన్టీఆర్ బాగా వేస్తాడా అనే వాదనకు తెరతీశారు. కోర్టులో లాయర్లు వాదించుకున్నట్టు వాదులాడారు. ఇంతలో పడవలు సిద్ధమయ్యాయి. బ్యాగులన్నీ ఎత్తుకుని సరస్సు మధ్యలో ఉన్న ఇరకటం దీవికి బయలుదేరారు. దూరంగా జాలర్లు చిన్న చిన్న పడవలేసుకుని చేపల వేట చేస్తున్నారు. పడవ యజమాని సరస్సు అందాలను వర్ణిస్తూ దీని అసలు పేరు ప్రళయ కావేరి అని, తమిళులు దీన్ని పడావెర్కాడు ఏరి అని పిలుస్తారని చెప్పాడు. అందరూ ఆసక్తిగా విన్నారు. చల్లటి గాలులు తెరలు తెరలుగా వీస్తున్నాయి. కొందరమ్మాయిలు నీళ్లలో చేతులు పెట్టి చేపలతో ఆటలాడుకున్నారు. నీళ్లలోని చేపలు ఎగిరెగిరి పడుతుంటే కొందరబ్బాయిలు చిన్నగా ఈలలు ఊళ్ళలు వేశారు. ఓ కొంటె కుర్రాడు మీనా ఎగురుతోంది రోయ్ అని అరిచాడు. మీనా అనే పేరు కలిగిన అమ్మాయి ఊరేమి చూసింది. ఇంతలో చిరుగాలికి మీనా పైట చిన్నగా ఎగిరి ఆమె ముఖం పైన వాలింది. బయట చాటున్న ఆమె ముఖం ముసిముసిగా నవ్వింది. విజిల్ వదుతూ ఫిజికల్ డైరెక్టర్ సైలెన్స్ సైలెన్స్ అని అరిచాడు. ఇరకటం దీవి చేరాక అందరూ చెట్ల కిందకి చేరారు. వేడి వేడి వేరుశనక్కాయలు ఉడకబెట్టిన మొక్కజొన్నలు తృప్తిగా తిన్నారు. ఆటవిడుపుగా ప్రిన్సిపాల్ పాటల పోటీ ప్రకటించాడు. బెల్ బాటం ప్యాంటు ఫుల్ షర్టు వేసుకున్న కాలేజీ సెక్రటరీ అందరికన్నా ముందుగా ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి నాకు పాటలు పాడటం రాదు సార్, అయితే ఒక కవిత చదువుతాను, అవకాశం ఇవ్వండి అని అడిగాడు. సరే అన్నాడు ప్రిన్సిపాల్. హిందీ హీరో లెక్కన నిలబడి తను కట్టిన కొత్త వాచి అందరూ చూడాలని ఎడమ చేతిని 1-2 సార్లు పైకి కిందకి బుగించాడు. చిన్నగా చొక్కా జేబులోని ఓ కాగితాన్ని పైకి తీసి ప్రియా, నీ మాటల తూటాల నెసెసిటీ లేదు, నీ చూపులు చాలు నన్ను నిలువునా ఫైర్ చేయడానికి అని చదివి కూర్చున్నాడు. అబ్బాయిలు సూపర్ అంటూ స్ప్రింగులు ఎగిరినట్టు ఎగిరారు. అమ్మాయిలు సిగ్గుమొగ్గలైనారు. వెంటనే మరో 4 స్టూడెంట్స్ రకరకాల హుషారైన పాటలు పాడి ఆనందం పొందేశారు. నవీన్ నాలికతో పెదాలను తడిచేసుకుని మంచి మిత్రులు సినిమాలోని శోభన్ బాబు పాట ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే పాడాడు. చక్కగా పాడాడు.
మిథున్ తన కుడి చేతిని ఎత్తి భక్త కన్నప్ప సినిమాలోని కృష్ణరాజు పాట శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో రాగయుక్తంగా పాడాడు. అతడి చక్కటి గానానికి ముగ్ధుడైన నవీన్ లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టాడు. పాటల పోటీల ఫలితాల్లో మార్పు లేదు. మొదటి ప్రైజు మిథున్కి, రెండవ ప్రైజు నవీన్కి వచ్చాయి. నన్ను గెలవాలంటే నువ్వు ఇంకో జన్మెత్తాలి అన్నట్టుగా చూశాడు మిథున్. అతడి చూపులకు నవీన్ మనసు కదిలింది. అతడిలో ఉన్నది అహమా ఆత్మవిశ్వాసమా అని కొద్దిసేపు ఆలోచనలో పడ్డాడు. చివరికి ఏదైతేనేమి, అతడిలా నేను పాడలేను కదా అని తల వంచాడు. అక్కడే ఉన్న తెలుగు లెక్చరర్ ఇలా అడిగాడు, మిథున్ నువ్వు పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నావు అని. పాటలు పాడటం అంటే నా ప్రాణం సార్, కానీ దాన్నే వృత్తిగా చేసుకుంటే అది అన్నం పెట్టదు అనిపిస్తోంది. అందుకే డాక్టర్ నవ్వుతా, బాగా సంపాదిస్తా, నా పిల్లల్ని మంచి గాయకుల్ని చేస్తా అన్నాడు. స్టూడెంట్స్ అందరూ చప్పట్లు కొట్టారు. చప్పట్ల జోరుకు మిథున్ ముఖం విచ్చిన మందారమైంది. లెక్చరర్ అదే ప్రశ్న నవీన్ అడిగాడు. నవీన్ నవ్వుతూ, మనం అనుకున్నట్లు ఎక్కడ జరుగుతుంది సార్, ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది అని చెప్పి కూర్చున్నాడు. పాటలు పాడమంటే ఫిలాసఫీ చెబుతున్నాడు రోయ్ మనోడు అని ఎవరో మిత్రుడు గట్టిగా అరిచాడు. ప్రాక్టీస్ బాగా చేయి మిత్రమా, మూల్గంగా మూల్గంగా రోగం, పాడంగా పాడంగా రాగం వస్తాయిలే అరుస్తూ చెప్పాడు మిథున్. అమ్మాయిలందరూ పకపక నవ్వుతూ మిథున్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు. నవ్వుతూ నిలబడ్డాడు నవీన్. చెట్టు మీద కొద్దిసేపు వాలిన రకరకాల పక్షులు పొట్టకూటి కోసం రెక్కలాడిస్తూ వెళ్ళినట్టు ఇంటర్ పూర్తయ్యాక అందరూ చెల్లా చెదరయ్యారు. ఇంటర్ ఫైనల్ ఇయర్లో చూసిన మిథున్ మళ్ళీ 20 ఏళ్ల తర్వాత కనిపించటం. అలాగే ఉన్నాడా, మారాడా, పలకరిస్తే పలుకుతాడా, అసలు పలకరిద్దామా వద్దా అనుకుంటూ కొంచెం సేపు తటపటాయింపు. ఏరా నవీన్, బావున్నావా అని అతడే పలకరించడంతో స్పృహలోకి వచ్చాడు. అరే ఎంత మార్పు, నేనే గొప్ప అనే పిల్ల స్వభావం వదిలించుకున్నట్టున్నాడే అనుకుంటూ మిథున్ని గట్టిగా అభిమానంతో కౌగలించుకున్నాడు. పక్కపక్క సీట్లలో కూర్చుని మిత్రులిద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. పిల్లలిద్దరూ కూడా మరోవైపు పక్కపక్కనే కూర్చున్నారు. వారిద్దరూ ముఖాలు చూసుకున్నారు తప్పితే మాట్లాడుకోలేదు. మధుమిత కొంచెం చొరవ తీసుకుని మాట్లాడాలని చూసింది. అన్వేషి చిన్న నవ్వు నవ్వింది తప్పితే నోరు విప్పలేదు. స్వాభావికంగా మాటల్లో పొదుపరి అని అనుకుంది మధుమిత. చిన్న జర్కిచ్చిన విమానం కొద్ది కొద్దిగా కదిలి ఎయిర్పోర్ట్ రన్వే మీద కొద్దిసేపు తిరుగులాడి సరుక్కున తారాజుబల ఆకాశంలోకి తిరుమంది. ఎగురుతున్న విమానంలో నుంచి కిందకు చూస్తూ ఉంది మధుమిత. దేవుడు చల్లిన బంగారపు వర్షంలాగా ఎకరాల నేలలోని వరుపొలాలు చూడముచ్చటగా కనిపించాయి. గుట్టలు గుట్టలుగా పత్తిని పోసినట్లున్న మేఘాలు కనిపిస్తే చిన్నపాపలాగా కేరింతలు కొట్టింది. తను మదురై కంటి ఆసుపత్రిలో ఆఫ్థమాలజిస్ట్గా పనిచేస్తున్నానని చెప్పాడు మిథున్. వెంటనే నవీన్ తన పాత సమస్య అయిన కంటిలో నుంచి నీరు కారటం గురించి అడిగాడు. ఎందుకు నీరు కారుతుందో, ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలో చెప్పాడు. ఐ డ్రాప్స్, మాత్రలు రాసిచ్చాడు. కళ్లకు శ్రమ తగ్గించడానికి కొన్ని చిట్టి చిట్కాలు చెప్పాడు. పనిలో పనిగా ఐ ఎక్సర్సైజులు నేర్పించాడు. అలాగే తను కట్టబోయే ఇంటికి మదురై కార్పొరేషన్ వారి పర్మిషన్ తీసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలి లాంటి కొన్ని అనుమానాలు ఉంటే నవీన్ అడిగి నివృత్తి చేసుకున్నాడు మిథున్. 2 గంటల సమయంలోనే బొంబాయి వచ్చింది. సీటు బెల్ట్ తీస్తూ అడిగాడు నవీన్, బొంబాయికి ఏ పనిగా వెళ్తున్నారు అని. అతడు బాధగా ముఖం పెట్టి, నా ఒక్కగానొక్క కూతురికి పుట్టకతోటే స్వరపేటికలో ఉండాల్సిన వోకల్ కార్డ్స్ లేవు, అందుచేత ఆమెకు మాటలు రావు. చెన్నైలో వైద్యం కోసం ప్రయత్నించాను కానీ పూర్తి ఫలితం రాలేదు. బొంబాయిలో ఓ మంచి రీసెర్చ్ సెంటర్ ఉందని తెలిస్తే అక్కడికి తీసుకెళ్తున్నాను, చూద్దాం ఏ పుట్టలో ఏ పోముందో అన్నాడు. ఒక్కసారిగా తను ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలినట్లయింది నవీన్కి. ఎక్కడి నుంచో వచ్చిన వరద నీటి వల్ల చెరువుకు గండిపడి నీళ్లన్నీ కొట్టుకుపోయినట్లు అతడి మనసు విలవల్లాడింది. ఓ మంచి గాయకుడు తన కోరికను బిడ్డ ద్వారా తీర్చుకోవాలని ఆశపడ్డాడే, అయ్యో ఇలా జరిగిందేమిటి అనుకున్నాడు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, నవీన్ మీరెక్కడికి వెళ్తున్నారు అడిగాడు మిథున్. ఎందుకో నవీన్కి
చక్కగా పాడే తన కూతురి బహుమతి వచ్చిందని అది తీసుకోవడానికి బొంబాయి వెళ్తున్నాము అని చెప్పాలి అనిపించలేదు. తల తిప్పి మా బంధువుల ఇంటికి అని చిన్నగా చెప్పాడు. మిథున్ లగేజీ తీసుకుని కూతురితో విమానాన్ని నుంచి ముందుగా దిగాడు. కొద్ది దూరం వెళ్ళాక మిథున్ కూతురు అన్వేషి వెనక్కి తిరిగి మూగ కళ్ళతో పలకరించింది. చిన్నగా చిరునవ్వు నవ్వుతూ గాలిలోకి చేయి ఊపింది. తడి కళ్ళతో చేయి ఊపుతూ ఉన్నాడు నవీన్. ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుందా? మనసు చిన్నగా మూలిగింది. జనవరి సంచిక యుగ భారత్ మాసపత్రికలో ఈ కథ ప్రచురించబడింది. 446వ వినిపించే కథ VK446 శ్రీ ఆర్సి కృష్ణస్వామి రాజు గారి కథ మూగ కళ్ళ ఊసులు విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి. తప్పక చేస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు, ఇది వినిపించే కథలు, వినిపించే కథలు, ఇది వినిపించే కథలు.